కిరాకార్పి నిల్లూరు పెద్దరెడ్డి చాపర పులుసు ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. అది 100 రోజుల బొమ్మ సిల్వర్ జూబ్లీ, దాన్ని ఎవడూ ఆపలేడు. అందరికీ నమస్కారం. నేను ప్రత్యేకంగా ఈరోజు తేజాకి కానీ రవీణకి కానీ వీళ్ళందరూ కూడా ఫోన్ చేశాను. రవీణ, ఈ విధంగా మనం ఆఫీస్ ఓపెన్ చేసాం, మనది ఈరోజు జర్నీ కాదు, హౌసింగ్ బోర్డు కాడి నుంచి మణికొండ నుంచి అమీర్పేట వరకు దిగ్విజయంగా ఇది మనందరిది. ఇది ప్రతిసారి నేను అంటే పరిగెత్తుకొని వచ్చే మీరు ఈరోజు జనాన్ని పరిగెత్తుకొని వచ్చేట్టు చేశారు ఒక్కొక్క బ్రాంచ్కి. ఈరోజు మన మూడు బ్రాంచ్లు ఇంత పెద్ద హిట్ అయినాయంటే ఇది నా ఒక్కడిది కాదు, మనందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడిది ఈ బ్రాంచ్. కాబట్టి ఈరోజు మనం కోటపల్లి హౌసింగ్ బోర్డు పెట్టి, మణికొండ పెట్టి, అమీర్పేట పెట్టి ఈరోజు ఇంత కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసామంటే నాకు, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు తెచ్చిన వ్యూవర్షిప్ ఒక్కొక్కరు లక్షల్లో, రవీంద్ర కావచ్చు, తేజన కావచ్చు, ఎరని మీడియా కావచ్చు, మన సోషల్ పోస్ట్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా అన్ని ఛానల్ ఉన్నాయి, పేర్లు చెప్పాను క్షమించాలా, మళ్ళీ చూడు అని చెప్పి మర్చిపోయాను అనుకో, క్షమించాలా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి 7 KM కానీ తెలుగు ప్రతి ఛానల్ కూడా ఏ రోజు ఒక నెగిటివ్ రాకుండా కామెంట్ల గురించి వచ్చింది, వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇప్పుడు 12 కోట్ల 15 కోట్లు ఉండే జనాల్లో 15 మంది ఖాళీగా కూర్చొని వంద పెడతారు, వాటి గురించి ఐ డోంట్ కేర్. కిరాకార్పి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. అది 100 రోజుల బొమ్మ సిల్వర్ జూబ్లీ, దాన్ని ఎవడూ ఆపలేడు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచిందని కారణం ఏంటంటే మీ అందరి సపోర్ట్తో, మీ అందరూ వచ్చి ఒక్క రూపాయి ఆశించకుండా ఏ రోజు నేను పిలిచి పలాని ఫంక్షన్ ఉంది పలాంది ఉంది అంటే పరిగెత్తుకొని వచ్చి కెమెరాలు పెట్టి హడావిడి చేసి ప్రతి దాన్ని ఈరోజు అద్భుతం చేసి అమీర్పేట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మణికొండ సెలబ్రిటీల దగ్గరికి వెళ్తే కేబీహెచ్బీకి చెప్పనక్కర్లేదు, అద్భుతం. అది ఇన్ని హిట్ అవడానికి కారణం ఇవన్నీ, ఈ ముందు ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చినాయి. ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థ మనం పెట్టినా కూడా ఫస్ట్ నాకు రాత్రి అనిపించింది, మనం ఏదో మిస్ అవుతున్నాం, వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళు ఉంటే కదా మనము ఈరోజు ఉన్నాము, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలని మళ్ళీ నేను వెంటనే నరేష్ అన్నకు కానీ రవీణకు కానీ మన తన్వీక్ కానీ మన అందరికి ఫోన్లు చేసి వెంటనే చెప్పగానే హైలైట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంత ఐక్యమత్యము నేను పనిచేసిన ఎక్కడా కూడా చూడలే. ఒక సంస్థ గురించో ఒక విషయం గురించో నేను పోరాడుతుంటే ఇంత ఐక్యమత్యం కూడా నేను ఎక్కడా చూడలే. ఎక్కడ ఐక్యమత్యం చూశానంటే నేను రవీణకు ఫోన్ చేస్తేనేమో రవీణ్ అందరికి ఫోన్ చేసి చెప్పడం, నరేష్ అన్నకు ఫోన్ చేస్తేనేమో నరేష్ అన్న అందరికి ఫోన్ చేసి చెప్పడం, తేజకి ఫోన్ చేస్తే అంటే ఆ ఏదో కార్పొరేట్ సంస్థ ఏదో ఓపెన్ చేశారు, మనం వీళ్ళు ఒక వీడియో తీసి పెట్టేస్తే మనకు వ్యూర్షిప్ వస్తాయి, డబ్బులు వస్తాయి, మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి అని డాలర్ రూపంలో డబ్బులు వస్తాయని కాకుండా అందరూ ప్రతి ఒక్కరు కిందకి రాగానే అయ్యా ఎరుసాం అంతమంది మీడియా వాళ్ళు వచ్చారా అంటే ఇది మన ఆర్పి అన్నది, లేకపోతే మన ఆర్పి తమ్ముడిది అంటే ఇంత నిస్వార్థంగా నన్ను ప్రేమించడం అనేది ఈరోజు ఈరోజు నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో కూడా మీ హస్తం లేదు అని మాత్రం నేను దేవుడు సత్యంగా నేను అనుకోవట్లేదు. మీరందరూ వ్యూర్షిప్ కొన్ని లక్షల వ్యూర్షిప్ జనాలకు వెళ్ళడం వల్ల, అంత పబ్లిసిటీ రావడం వల్ల, ఇంకొకరికైతే నేను ఎంత చెప్పుండేవాడిని కాదు కానీ మీరు ప్రత్యేకంగా నన్ను ప్రేమించి గౌరవించి మూడు సంస్థల నుంచి ఈరోజు ఇంత మంచి కార్పొరేట్ సంస్థ స్థాయికి నేను ఎదిగానంటే నా మనస్సాక్షిగా చెప్తున్నా మీరందరూ ఒక కారణం. రెండోది, మన ఈ సంస్థ నాది కాదు, మన ఈ సంస్థ ద్వారా మనం ఇప్పుడు ఫ్రాంచైజీ అంటే ఇవ్వబోతున్నాం, అంటే మనలాగా మనం ఎంత నీతి నిజాయితీలుగా పెట్టి కలర్ పౌడర్ కానీ టేస్టింగ్ సాల్ట్ వాడకుండా ఫ్రెష్గా ఉండే చేపల్ని, చెడిపోయిన చేపలను పెట్టకుండా ఏదైతే మన్నిక కలిగినటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చామో ఇప్పుడు కూడా ఈ ఫ్రాంచైజీలకి అంత దమ్ము ధైర్యం ఉండి మనలాగా కూడా ఎక్కువ టేస్ట్ ఇచ్చి ఈ రోజుకి మూడు బ్రాంచీల్లో కూడా అంతమంది జనాలను పోగేసి అంత స్థాయికి వెళ్ళే విధంగా ఆలోచించి కేవలం డబ్బులు మాత్రమే కాకుండా మనం కూడా ఈ సంస్థని నిలబెట్టుకుంటే మనం బాగుపడతాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిర్ణీతమైనటువంటి ప్రదేశాల్లో నిర్ణీతమైన సమయంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాళ్ళకి తెలియాలి అంటే ఫస్ట్ నుంచి మీ వల్లే జనాలకు తెలిసింది, ఇది కూడా మీ నుంచే తెలియాలని ఒక ఆలోచనతో పిలవడం జరిగింది. మీరు అడుగు పెట్టిన మీరు వస్తుంటే నాకు ఏదో ఆనందం, ఇది నాది కాదు కదా మనందరిది, మీది ఇది నాది కాదు మీరందరిది ఇది ఆఫీస్ కానీ. ఇంకోటి కూడా మాటిస్తున్నా, ఈ సంస్థ ద్వారా వచ్చే డబ్బుల్లో ఎప్పుడైనా మన రవీణ కావచ్చు ఎవరైనా కావచ్చు అన్న, నేను ఒక సమస్య చూశాను, అది తట్టుకోలేని సమస్య,
అక్కడ ఒక ఇబ్బంది జరుగుతుంది. మీడియా ద్వారా నువ్వు ఏర్పాట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సంస్థ నుంచి వచ్చే మాకు వచ్చే లాభాల్లో కావచ్చు, మాకు వచ్చే ఆదాయంలో కావచ్చు, మేము నిధించుకునే రూపాయలు కావచ్చు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా. ఈరోజు ఒక మాట చెప్పేసి ఏదో వచ్చేయినారు అని కాదు, దేవుడు సత్యంగా నేను చేసే చేపల పులుసు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు సరిహద్దుల్లో ఉన్న సమస్య, నా లిమిటేషన్లో ఉండే సమస్య, నా చేతిలో ఉన్న సమస్య ఉంటే ఇదే యూట్యూబ్ ఛానల్స్ అందరూ వచ్చి నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి, మన నెంబర్లు ఉంటాయి, ఇప్పుడు మీరు అసలు ఎప్పుడైనా మన మన ఆఫీస్కి రావచ్చు, ఫోన్ చేయొచ్చు, మీరు ఏదైనా నాకు చెప్పచ్చు. మీరు ఎందుకంటే ఎక్కువ మీరు విశ్లేషిస్తుంటారు, ఎక్కువ తిరగతుంటారు, ఏదో ఒక పేదరికం కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, అది మీకే కళ్ళు చెమ్మగెళ్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి అన్న మన సంస్థ ద్వారా ఇది చేస్తే బాగుంటుందంటే, పూర్తిగా చేయలేకపోయినా కూడా నా మనుషులకి, నా వాళ్ళకి, నా వర్గానికి, లేకపోతే మన సంస్థ నుంచి చేసేదానికి ఎప్పుడు సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక మాట మాట్లాడేసి అమ్మ ఈ ఆర్పీ కెమెరాలు చూస్తే అంత ఏం అవసరం లేదు, నాకు అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, 100% ఇది కూడా మనం కార్యరూపం దాల్చాలి. సో ఎవరైతే మనలాగా మనం రాసుకున్న ఒక పేపర్ మీద సర్క్యులేషన్ ఉంటుందో, మన పేపర్ మీద ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో, ఏదైతే బౌండరీస్ ఉంటాయో, ఏదైతే మనం రాసుకున్న ఫ్రాంచైజీలు ఆర్పీలా చేయాలని ఎవరైతే ఎవరైనా అంటే వాళ్ళని కించపరచడం కాదు, ఈ రోజు మనం గట్టిగా చెప్పగలిగితే అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సో కొన్ని 100,000 ఫోన్లు మేము ఫేస్ చేసాం, వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు మనం సమాధానం చెప్పచ్చు, మేము రెడీగా ఉన్నాం, మా దగ్గర ఫార్ములా ఉంది, మీ చేపల పులుసుని ముందుకు తీసుకెళ్లాలంటే నా సలహాలు ఎంత కావాలో అన్ని నేను నేర్చేసుకున్నాను. సో ఈ 3 నెలల ఈ 15 రోజులు నేను ఎందుకు ఆగానంటే, మనం నేర్చుకునే కదా ఇదిలో చెప్పాలి, మనం ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలో, ఏం ఓర్చుకోవాలో, ఏం తెలుసుకోవాలో మొత్తం తెలుసుకున్నాం. సో వాళ్ళకి నేను ఒక గంట క్లాస్ చెప్పగలను, మన చేపల పులుసు హిట్ అవ్వాలంటే ఏం చేయగలం, దీన్ని ఏం చేయాలి, ఇది ఏం చేయాలి, ఇది ఏం చేయాలి, పూర్తిగా అవగాహనతో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు టైం పాస్ చేయకుండా మా నెంబర్లకు ఫోన్ చేసి మా టైం వేస్ట్ చేయకుండా, మీలో ఎవరైతే నిజాయితీగా, నికార్సుగా, నిర్లక్ష్యం లేకుండా, నిర్భయంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ముందుకు తీసుకెళ్లాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ కార్పొరేట్ అంటే కార్పొరేట్ అని గొప్పలు చెప్పడం కాదు, మా ఈ ఆఫీసు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 7217169669, 7217169559. మళ్ళీ చెప్తున్నా, 7217169669, 7217169559 ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి దయచేసి ఏదో సరదాగా ఫోన్ చేయకుండా, ఏదో ఫోన్ నెంబర్ ఇస్తారా లేదని కాకుండా, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా ఇంత సక్సెస్ను చూసి మీరు లైఫ్లో ఒక మంచి స్థాయికి పేరు సంపాదించాలనుకుంటే, మా రిస్ట్రిక్షన్స్కి, మేము రాసుకున్న పేపర్ మీద ఒక హద్దులకి, అవధులకి మీరు నిలబడగలము అని మీరు అనుకుంటే, ఎంతమంది అయినా సరే మా ఆఫీస్కి రావచ్చు, మా ఓపిక ఉన్నంత వరకు మేము మాట్లాడతాం, ఓపిక అయిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి పోవాలి, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని, నేను ఒకటే చెప్తున్నా, అంతమంది జనాలు వచ్చేటప్పుడు కూడా నేను ఏ రోజు విడిసిపోటు వల్ల, అంతమంది అంత లక్షల బిజినెస్ జరిగేటప్పుడు కూడా నేను ఏ రోజు ఫ్రాంచైజీలు నేను ఎర్ర వేయలేను, ఎందుకంటే నేనే నేర్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మనిషిని తీసుకొని వచ్చి నీకు చేపల పులుసు ఇచ్చేస్తా, నువ్వు పోయి చేసుకోబడిన 2 నిమిషాల పని, ఆ రోజు జనాలు నిలబడ్డారు. అది ఒకటి హైప్ కావచ్చు, రెండోది ఆ పేరు బలం కావచ్చు, మూడోది చేపల పులుసుకున్న ప్రాచీనమైనటువంటి చరిత్ర కావచ్చు, నాలుగోది నాకు ఉన్న ఒక 1% ఫేమ్ కావచ్చు. నేను ఎప్పుడూ డబ్బుల కోసం పనిచేసేవాడిని అయితే 10 రోజులు నేను జనాలకి కరెక్ట్గా ఇస్తున్నాం లేదా అని భయపడి ఆపేసిన ఆ చరిత్ర నాది. ఈ భూమి మీద ఒక వస్తువు, ఒక పేరు, ఒక పదార్థం పెట్టి ఇంతమంది జనాల్ని పోగు చేయడం అనేది నాకు తెలిసి నేను గర్వంగా చెప్తున్న చరిత్రలో ఈ భూమి మీద ఏ రోజు ఇది జరగలేదు. ఎందుకు జరిగిందంటే దీని వెనక మేము పడ్డ కష్టం, మా శ్రమ, మా నిజాయితీ, మా నీతి, దీని వెనక మేము కడుపులో భయం, మేము ఖచ్చితంగా మంచి ఫుడ్ ఇవ్వాలనే తాపత్రం తప్ప, నేను ఆ రోజే అప్పుడే కొన్ని 1,000 ఫోన్లు వచ్చినప్పుడే నేను ఏ రోజు టెంప్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే మనం నేర్చుకోవాలి. మనం ఒక చేపల పులుసు పెట్టాం, 100,000 మంది మన పార్సీలు తీసుకెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. ఈరోజు స్విగ్గీ జొమాటోలో మాకు వెళ్ళే పార్సీలు చాలు. చాలా మంది అంటారు బయట జనాలు లేరు, నా కండక్టర్ లేదు, నాకెంత జరిగితే చాలు అనుకుంటానో అది జరిగితే చాలు, నాకు నాకెంత ముందు జరగాలని నేను అనుకోలేదు. ఒక చేపల పులుసుని ఒక నిర్ణీత ప్రదేశంలో పెట్టినప్పుడు ఎంత జరగాలనుకుంటామో దానికి నాకు 100 రెట్లు జరుగుతుంది. ఒక స్విగ్గీ జొమాటోలో 100 పార్సీలు ఈరోజు తీసుకెళ్తున్నారు. రేటు గురించి మాట్లాడతారు, మేము కట్లు పొయ్యి మీద వండుతాం అందరిలాగా, నేను టేస్ట్కి సర్దు కలర్ పౌడర్ వేసేసి ఇంకొక ఫుడ్ పెట్టి మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవడంలా, నేను నికార్సుగా, నిజాయితీగా మంచి ఫుడ్ మేము క్వాలిటీగా, క్వాంటిటీగా చెక్ చేసి మంచి ఫుడ్ మీకు ఇవ్వడంలో మేము ఆ రేట్లు పెట్టకపోతే మేము కూడా రోడ్డు మీద అడుగు తినే పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఆ రేట్లు సమంజసం ఈ బిజినెస్ ఎప్పుడూ కూడా ఇది బిజినెస్ లా కాకుండా వ్యాపారంలా కాకుండా ఒక ప్రేమ అనుబంధాల మధ్య చేసుకుంటే ఇది అందర్ని సక్సెస్ చేస్తది నేను చెప్పింది ఇన్ని రోజులు ఎందుకు ఆగానో తెలుసా కేవలం నేను తెలుసుకోవాలి నేను నేర్చుకోవాలి రేపు నా ఫ్రాంచైజీ తీసుకున్న ఒక వ్యాపారో లేక ఒక ఓనరో నాకు ఫోన్ చేసి ఆర్పీ గారు ఈ సమస్య వచ్చింది ఏంటి అంటే నేను ఇమిడియట్లీ సాల్వ్ చేసేంత తెలివితేటలు నాకున్న అనుభవం లేనప్పుడు నేను ఏం చేస్తాను సో నేను ఇల్లి సాల్వ్ ఒక ఏసీ కొంటాం సర్వీసింగ్ కొళ్ళు వస్తారు ఒక టీవీ కొంటాం సో రేపు నేను ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు కూడా నేను సర్వీసింగ్ చేయగలగాలి ఆ కూర మీద సో ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను నాకు ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది నాకు ఎన్ని మొన్నలు కావాలో ఎంత కీర్తి కావాలో అంతా నాకు వచ్చింది ఇక్కడ కొత్తగా సాధించేది ఏమీ లేదు ఈ చేపల పులుసులో ఈ ఫ్రాంచైజీల్లో అందరికీ ఎవరైతే వలస్థలపురం నుంచి వచ్చారో ఎవరైతే ఎల్బీ నగర్ నుంచి వచ్చారో ఎవరైతే కోటపల్లి హౌసింగ్ బోర్డు ముందు బారులు తీరి మన చేపల పులుసు తీసుకెళ్లారు ఇంకోటి బారుల గురించి మాట్లాడితే ప్రతిరోజు వలస్థలపురం నుంచి వచ్చే ఓపిక వాళ్ళకు ఉండదు ప్రతిరోజు నీకు మన అమీర్పేట నుంచి ఇక్కడికి రారు ప్రతి ఒక్కరూ చేపల పులుసుని ఆశ ఉంటుంది ఎన్ని రోజులు వస్తారు అని కూడా రోడ్ల మీద నిలబడి యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు తీపించుకొని వాళ్ళకి ఒక స్థాయి ఉండి వాళ్ళకి ఒక హోదా ఉండి ఇలా చేతులు కట్టుకొని ఇంకా చేపల పులుసు దొరకలేదు అని ఏ ఒక్కరూ రోడ్డు మీద నిలబడేది ఒక రోజు ఉంటుంది పాపం రోజు నిలబడి తీసుకునే పరిస్థితులు ఎవరికి ఉండవు సో ఈ రోజు మనం అమీర్పేట ఇచ్చాం సేమ్ జనాలు మణిపండి ఇచ్చాం మళ్ళీ ఎక్కడి నుంచి జనాలు వస్తున్నారు ఆ నిర్ణీత ప్రదేశంలో నిర్దిష్ట ప్రదేశంలో ఉండే జనాలు దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు తప్ప ప్రతిసారి కూటపల్లి హౌసింగ్ బోర్డుకు రావాలనే తాపత్రం ఉన్న రోడ్డు మీద నిలబడి బారులు తీరి ఎవరికల హోదా ఉంటుంది ఎవరికల స్థాయి ఉంటుంది 200-300 పెట్టి డబ్బులు తీసుకుని రోడ్డు మీద నిలబడి అది పనిగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి మనం ఫ్రాంచైజీలు వదిలేసాం మా ఒక 3 బ్రాంచ్లు వదిలేం సో మా 3 బ్రాంచ్లు మేము సంరక్షించుకుంటూ మిగతా వాళ్ళకు కూడా నీతి నిజాయితీతో కూడిన వాళ్ళందరూ కూడా ఇది ఇవ్వబోతున్నాం.